అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇందాక థంబ్నెయిల్ లో చూసారండి, థంబ్నెయిల్ లో చూసిన విధంగా నేను 2 కుర్తీస్ పర్చేజ్ చేశాను. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ మీషోలో పర్చేజ్ చేసినటువంటి కుర్తా అండి. ఇది వచ్చేసి హల్దీ ఫంక్షన్ కి అనేది బాగా యూజ్ అవుతుంది. ఇది ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి. కుర్తా అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది పెద్దవాళ్ళ సైజ్ అనేది వస్తుంది. మన నెక్ పార్ట్ కి చూసుకుంటే నెక్ అనేది ఈ విధంగా వస్తుంది. మనకి మామూలుగా జెంట్స్ కి కుర్తాస్ కి ఈ విధంగానే నెక్ వస్తుంది కదా, అదే విధంగా నెక్ వస్తుందండి. నెక్ కి డిజైన్ అలాంటిది మాత్రం ఏం రాలే. కింది వైపున మాత్రం ఈ విధంగా మనకి బటన్స్ అనేది ఇచ్చారు కుర్తా వేసుకోవడానికి. నెక్స్ట్ కుర్తా మొత్తం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఈ విధంగా ఉంటుంది కుర్తా అనేది. ఈ మొత్తము కలర్ ఒకే విధంగా ఉంటుంది. మనకి ప్యాకెట్ మాత్రం వచ్చి ఈ విధంగా మనకి పెద్దగా ఉండదు, కొంచెం చిన్నగానే ఉంటుంది. మన సెల్ ఫోన్ అట్లాంటిది అయితే పట్టదు, చాలా చిన్నగానే ఉంటుంది. హ్యాండ్స్ ఈ విధంగా పొడుగ్గా మొత్తం హ్యాండ్స్ మొత్తం కవర్ అవుతాయి. ఈ విధంగా మొత్తం పొడుగ్గా ఉంటుంది మనకి హ్యాండ్స్ అనేది. మనకి ఇక్కడ ఈ డిజైన్ వచ్చింది కదండి, కుర్తా పైన వచ్చే డిజైన్ మాత్రము మనకి నెమిలి పించం డిజైన్ ఫిదర్ ఉంటుంది కదండి, అదే విధంగా నెమిలి పించం ఫిదర్ డిజైన్ అనేది ఇచ్చారు. ఆ డిజైన్ మొత్తం మనకి గ్రీన్ కలర్ లో ఉంటుంది. మనకి పికాక్ ఫిదర్ డిజైన్ మొత్తం, ఈ పికాక్ ఫిదర్ డిజైన్ మొత్తం ఈ విధంగా కుర్తాస్ నిండా మొత్తం ఈ విధంగా ఎండింగ్ వరకు అనేది ఉంటుంది. గ్యాప్ అనేది ఉండదు, హెవీగానే ఇచ్చారు. కింద మాత్రం ఈ విధంగా స్ట్రెయిట్ కట్టే ఉంటుంది, కానీ ఈ మధ్య డిఫరెంట్ కట్స్ అనే ఫ్యాషన్ ఉంది కదా, అట్లాగే ఏం రాలే. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి సైడ్స్ కి ప్యాకెట్స్ అనేది ఇచ్చారు. ఈ విధంగా ప్యాకెట్స్ అయితే బాగానే ఉంది, పెద్దగా ఇచ్చారు ప్యాకెట్స్ అయితే. మనకి సెల్ ఫోన్ పడుతుంది, అంతకన్నా పెద్దగానే ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇట్ సైడ్ ఇంకొక మనకి ఇంకొక ప్యాకెట్ అనేది ఇచ్చినట్టున్నారు, చూద్దాం. అబ్బో ఇది కూడా బాగానే ఉందండి, పెద్దగానే ఉంది. నెక్స్ట్ ఈ విధంగా మనకి క్లాత్ అనేది ఈ పికాక్ ఫిదర్ డిజైన్ ఉంది కదా, అది డిజైన్ వచ్చేసి మనకి లోపల సైడ్ అనేది రాలేదు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే నెక్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్యాక్ సైడ్ కూడా ఈ పికాక్ ఫిదర్ డిజైన్ అనేది ఇదే విధంగా ఉంటుంది. పైనుంచి కింది వరకు హెవీగా ఉంటుంది, తక్కువగా ఉండడం అట్లాంటిది అయితే ఏం లేదు. క్లాత్ అయితే మనకి ఇది కాటన్ క్లాత్ అండి, కాటన్ క్లాత్ కాబట్టి చాలా మెత్త ఉంటుంది. మళ్ళీ లో కాస్ట్ కాటన్ అయితే కాదు, మంచి క్వాలిటీ కాస్ట్ అనే మంచి క్వాలిటీ ఉన్నటువంటి కాటనే. మనకి లోపల సైడ్ చూస్తే ఈ విధంగా ప్లెయిన్ గా ఉంటుంది. పికాక్ మనకి ఆ డిజైన్ పికాక్ ది ఉంది కదా, లోపల సైడ్ మాత్రం రాలేదు, ఓన్లీ బయట సైడే వచ్చేసింది. లోపల సైడ్ మాత్రం ప్లెయిన్ గా ఎల్లో కలర్ లో ఉంటుంది. ఇది మనం పార్టీ వేర్ కుర్తా అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే డిజైన్ ఇట్లా బాగానే ఉంది. ఈ మధ్య ట్రెండ్ అయింది కదండి హల్దీస్ కి ఎల్లో కలర్ అనేది, ఇది మనం హల్దీస్ కి మంచిగా యూస్ చేసుకోవచ్చు. వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది, మనకి పార్ట్ వేర్ లుక్ అనేది వస్తుంది. కాకపోతే ఇది కాటన్ క్లాత్ ఉంటుంది, అయినా పర్వాలేదు. డిజైన్ అది ఓవరాల్ గా చూస్తే చాలా బాగానే ఉంది, కాబట్టి మనం హల్దీ ఫంక్షన్స్ కి యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యాంట్, ప్యాంట్ అనేది మనకి ఈ విధంగా ఇచ్చారు. అంటే మనం ప్యాంట్ కొనాల్సిన అవసరం లేదు, సెట్ మొత్తం వచ్చింది, ప్యాంట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ప్యాంట్ అనేది వైట్ కలర్ లో ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది వైట్ కలర్ లో. మనకి ప్యాంట్ క్లాత్ కూడా మనకి కాటన్ లోనే ఇచ్చారు. మనకి కుర్తా అనేది మామూలుగా ప్యాంట్ ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు, కానీ ఒకసారి చూపిస్తాను చూడండి. మనకి కుర్తా ఈ విధంగా ఉంటుంది, కింది వైపున మాత్రం చిన్నగా ఈ విధంగా చిన్నగా ఉంటుంది లెగ్స్ కి. ఈ విధంగా ఉంటుంది కుర్తా అనేది. ఇది కూడా మొత్తం కాటన్ లోనే స్మూత్ గా ఉంటుంది, మనకి ఈజీ టు యూస్ ఆ టైప్ లో ఉంటుంది. మనం ఇక్కడ కుర్తాస్ కొనేటప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ ఉంటుంది చూడండి, ఈ హైట్ అనేది చెక్ చేసుకొని తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి ఎవరు కానీ అది హైట్ తక్కువ ఉందనుకో కంఫర్ట్ గా ఉండదండి, వేసుకున్న అంత మంచిగా మంచిగా వేసుకున్న ఫీలింగ్ ఉండదు. ఇది వచ్చేసి ఇంకొకటి, ఇది నేను డిమార్ట్ లో కొన్నటువంటి కుర్తా అండి, ఇది కూడా పెద్దవాళ్ళ కోసమే. నెక్ అనేది ఈ విధంగా మనకి కొంచెం ఎంబ్రాయిడరీ లాగా ఇచ్చారు. ఎంబ్రాయిడరీ కూడా మనకి సెల్ఫ్ లోనే ఇచ్చారు, డిఫరెంట్ కలర్ ఇవ్వక. హ్యాండ్స్ మాత్రం ఈ విధంగా ప్లెయిన్ గా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి.
ఫ్రంట్ సైడ్ మాత్రం ఈ విధంగా నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ బటన్స్ అనేది ఇచ్చారు కుర్తా వేసుకోవడానికి. కుర్తా నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది, చూపిస్తాను చూడండి. మనకి నెక్కు వచ్చిన ఎంబ్రాయిడరీ డ్రీస్ అని మనకి బటన్స్ పైన కూడా వచ్చేసింది, పై సైడ్ బటన్స్ కి పై సైడ్ వచ్చేసింది. ఇది ఈ విధంగా లోపలనేమో బటన్స్ వస్తాయి, పై సైడ్ మాత్రం ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది కంటిన్యూగా వచ్చేసింది. మనకి నెక్ కాకుండా కింద బటన్స్ ప్లేస్ లో కూడా హ్యాండ్స్ అనేది, టూ హ్యాండ్స్ అనేది విధంగా ప్లెయిన్ గా వచ్చింది. మనకి కాటన్ క్లాత్ కాదు ఇదండి, ఇది డిఫరెంట్ క్లాత్. మనకి రేయాన్ కాటన్ కొంచెం పార్ట్ వేర్ టైప్ అనేది అనిపిస్తుంది. అదేమో కాటన్ వచ్చి కొంచెం నార్మల్ గానే ఉంటుంది, ఇది ప్లెయిన్ గా వచ్చినా గానీ మనకి పార్ట్ వేర్ టైప్ లోనే అనిపిస్తుంది. కింది వైపున మాత్రం ఈ విధంగా స్ట్రెయిట్ కట్టే ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్ కట్స్ అనేవి కూడా వచ్చాయి కదండి, అలా ఏం రాకుండా దీనికి మాత్రం స్ట్రెయిట్ కట్ లోనే ఇచ్చారు. సైడ్స్ కు ప్యాకెట్స్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. మనకి ఈ విధంగా ప్యాకెట్స్ అనేది పెద్దగానే ఇచ్చారు. మీకు ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే, మనకి ప్యాకెట్ లోనే ఇంకొక చిన్న ప్యాకెట్ ఇచ్చారు ఇక్కడ. అదే సర్ప్రైజింగ్ న్యూస్, అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకటే ప్యాకెట్ ఉంటుంది అనుకున్నాను. కాకపోతే ఇది ప్యాకెట్ లోనే ఇంకొక చిన్న ప్యాకెట్ ఇచ్చారు. ఈ విధంగా ఉంటుంది లోపల ఇంకొక ప్యాకెట్. అదే మన లేడీస్ కి ఇస్తే ఏమైనా మేకప్ సామాన్లు కానీ అవి కానీ డబ్బులు కానీ దాచుకుంటాం. కాకపోతే జెంట్స్ కి ఇచ్చారు, జెంట్స్ కుర్తా కాబట్టి వాళ్ళకి జెంట్స్ కి ఇచ్చా సీక్రెట్ ప్యాకెట్ లాగా. మనకి టూ సైడ్స్, ఇంకా ఇంకో సైడ్ కూడా మనకి ఇంకొక పౌచ్ అని ఇచ్చారు. ఆ ప్యాకెట్ లో మాత్రం సీక్రెట్ ప్యాకెట్ మాత్రం ఇవ్వలేదు, వన్ సైడ్ మాత్రమే ఇంకొక ప్యాకెట్ లో ఇంకొక సీక్రెట్ ప్యాకెట్ అనేది చిన్నగా ఇచ్చారు, ఇందుట్లో మాత్రం ఇవ్వలేదు. మనకి బ్యాక్ సైడ్ చూస్తే అదే నెక్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్యాక్ సైడ్ కూడా ప్లెయిన్ గానే ఇచ్చారు. మామూలుగా ఈ కుర్తా అనేది ప్లెయిన్ గానే ఉంటుంది, కాకపోతే దానికన్నా ఇది ఎక్కువ పార్టీ వేర్ లుక్ అయితే బాగా అనిపిస్తుంది. పార్టీ వేర్ లుక్ లో మంచి అనిపిస్తుంది దానికనేది. ఇది కాస్ట్ ఎక్కువ కాబట్టి పార్టీ వేర్ లుక్ అనేది ఇచ్చారు. ఇది రేయాన్ కాటన్ టైప్ లో ఉంటుంది కానీ ఇది పార్టీ వేర్ లుక్ చాలా బాగుంటుంది, ప్లెయిన్ లో ఉన్న ఆ విధంగా ఉంటుంది. ఇది మాత్రము దీని కాస్ట్ అనేది ఇక్కడ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్ అనేది చూద్దాం. దీనికి ప్యాంట్ అనేది దానికి సెటిల్ ఇవ్వలేదు, ప్యాంట్ సపరేటు కుర్తా సపరేట్ అనేది కొనుక్కున్నాను. ఇది ఏంటంటే ప్యాంట్, దీనికి కూడా నేను వైట్ కలర్ లోనే తీసుకున్నాను. మనకి ఈ విధంగా ఉంటుంది ప్యాంట్. ఫ్రంట్ సైడ్ లో మాత్రం నాట్స్ వేసుకోవడానికి నాట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందండి. ఇది కాస్ట్ వచ్చేసి ఎక్కువ కాబట్టి కాస్ట్ కు తగ్గట్టు దీని క్వాలిటీ కూడా దానికన్నా ఇది క్వాలిటీ బాగానే ఉంది. క్లాత్ కూడా మంచిగా స్మూత్ గా మంచిగా ఉంది. మామూలుగా ప్రతి కుర్తాకి జెంట్స్ కి వైట్ గానే వస్తుంది, కానీ ఇంతకన్నా ఏమి ఇస్తారు జెంట్స్ కి? ఇక్కడ కూడా సేమ్ వైట్ కలర్ కుర్తాని తీసుకున్నాను. కింద కూడా యాజ్ ఇట్ ఇస్ గా మనకి చిన్నగానే ఉంటుంది, లూజ్ లూజ్ గా ఉండకుండా ఈ విధంగా చిన్నగా ఉంటుంది కింది వైపున మాత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్.